Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోకర్ రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని అతి పవిత్రమైన నామునికి స్తోత్రములు. ఎంతో ఆశక్తితో కూడొచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములు, అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. ఈ మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుణ్ణి స్తోత్రించి ఆయన నామాన్ని కీర్తించే చక్కటి భాగ్యం కృపగల దేవుడు అనుగ్రహించినందులకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. హల్లెలూయా. మన మధ్య ఉన్న దావిజన్లు యేసురత్నం గారికి, దావిజన్లు భాస్కర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినం మన ధ్యాన భాగముగా విలాపవాక్యములు 3వ అధ్యాయము విలాపవాక్యములు 21-22 వచనాలు చదువుకుందామా. నేను దీని జ్ఞాపకం చేసుకున్నగా నాకు ఆశ పుట్టుచున్నది, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది, కనుక మనము నిర్మూలము కాకున్న వారము. దేవుడి పరిశుద్ధ వాక్యం మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ఈ విలాప వాక్యములు రచించిన గ్రంథకర్త ప్రవక్త భక్తుడైన యిర్మీయా. ఈ యిర్మీయాకు మరొక పేరుంది, వీపింగ్ ప్రాఫెట్ అని, విలపించే ప్రవక్త. ఈ విలాపము అంటే దుఃఖం, కన్నీరు. ఆయన ఎప్పుడు కన్నీళ్లతోనే ప్రార్థన చేసేవాడు. ఇక్కడ కూడా మనం పరిశీలిస్తే 2వ అధ్యాయంలో ఆయన ఈ మాట అంటాడు 18వ వచనంలో, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కృమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కృమ్మరించుము. అంటే అలా ప్రార్థించేవాడండి కన్నీళ్లతో. ఎవరి కోసం అంటే తన కోసం, తన కుటుంబం కోసం కాదు, ఇజ్రాయేలు జనాంగం కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం, వారి రక్షణార్థమై వారికి మేలు జరగాలని, వారి బాగుండాలని వారి కోసం దివారాత్రులు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అలాంటి సమయంలో ఏదో ఒకటి జ్ఞాపకం చేసుకున్నాడంట. దీని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది అంటాడు. అంటే అంతవరకు తన ఆశలు నిరాశలుగా మారినాయి, ఆశలు అడి ఆశలుగా మారినాయి. ఇక నిరీక్షణ లేదు, ఇంకేం మంచి జరగదులేండి, అయిపోయింది, ఇక మంచి రోజులు చూడలేములేండి, ఇంకేం మంచి అండి, ఇంకెప్పుడు చూస్తామండి, ఇక లేదులేండి, ఇక అంత సీన్ లేదులేండి, ఇక అవకాశం లేదులేండి, పరిస్థితులన్నీ బ్యాడ్ అండి అంటూ మాట్లాడుతూ వచ్చేవాడు. నిజంగా మన పరిస్థితి వైపు చూస్తే మనకు అవకాశం లేనట్టే ఉంటుంది.
కానీ మన దేవుడు మన పరిస్థితిని బట్టి కార్యం చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన తలచుకుంటే రాయి నుండి నీళ్లు రప్పించగలడు, ఆయన తలచుకుంటే ఎడారిలో నదినే తెప్పించగలడు. హల్లెలూయా. ఆయన తలచుకుంటే ఏదైనా చేయగలడు. అసలు పురుషుని యొక్క ప్రమేయం లేకుండా ఒక కన్యక గర్భాన్ని వచ్చినవాడు ఆయన. ఆయన రాకే అంత అద్భుతంగా వచ్చాడు. ముసలోళ్ళు అయిపోయి స్త్రీ ధర్మాలన్నీ ఎప్పుడో ఆగిపోయిన ఎలిజబెత్ మళ్ళీ ప్రెగ్నెన్సీ కుదిరి ఆమె అందమైన చక్కని యోహానుకు జన్మనిచ్చేటట్టు చేశాడు. మొత్తం స్త్రీ ధర్మాలన్నీ ఆగిపోయి ముసలోళ్ళు అయిపోయిన అబ్రహాము శారాకు దేవుడు చక్కగా మరలా ఆమె సులువైన కాన్పు ద్వారా చక్కని బిడ్డ కనేటట్టు 90 ఏళ్ల వయసులో ఆమె కనేటట్టు చేశాడు. ఇలాంటివి మనం ఆలోచిస్తే ఇలాంటి వింత కార్యాలు చేయాలంటే ఆయన ఒక్కనికే సాధ్యం. హల్లెలూయా. 136వ కీర్తనలో 4వచనం అంటాడు, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. అంటే మహా ఆశ్చర్య కార్యాలు చేయాలంటే ఈ జగత్తులో ఆయన ఒక్కనికే సాధ్యం. ఆమేన్ చెప్పండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ జీవితాల్లో ఇక మీ పరిస్థితులన్నీ ఇక మంచి చూసే పరిస్థితి లేదు. ఇక అంతా అయిపోయింది. ఇంకేం చూస్తాం, ఇంకా ఇంకేం చేస్తాం, ఇంకేం మంచి జరిగిద్దని మేము అనుకోవాలి అని ఒక నిరాశ నిస్పృహతో బ్రతుకుతున్నారేమో. నిరాశ పడాల్సిన అవసరం లేదు. నథింగ్లో నుండి ఎవ్రీథింగ్ తీసుకొచ్చినోడు మన దేవుడు. అంటే ఏమీ లేని శూన్యంలో నుండి ఈ అందమైన విశ్వాన్ని కలుగజేసిన వాడు ఆయన. మన దేవుడు తలుచుకుంటే ఏదైనా చెప్పాలి. మన దేవుడు తలుచుకుంటే ఏదైనా. కాబట్టి మీ శూన్యమైన మీ జీవితాన్ని సస్యశ్యామలంగా పునీతంగా మార్చగలిగిన దేవుడు, చక్కగా చిగురు పుట్టేటట్టుగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్ చెప్పండి. ఒకసారి మనం పరిశీలిస్తే వీళ్ళంతా నిరాశగా బ్రతుకుతున్నారండి ఇశ్రాయేలీయులు. 3వ అధ్యాయం మనం పరిశీలిస్తే ఏది పట్టుకున్నా ఏదో అంటారు చూడండి, తాడు పామే కరుస్తుంది అంటారు చూడండి. అంటే అలా అయిపోయింది ఇలా పరిస్థితి. ఎటు చూచినా సరే అంత బ్యాడే. ఈ 3వ అధ్యాయం మీరు మొదటి నుండి చదువుకుంటే వాళ్ళ పరిస్థితులన్నీ బ్యాడ్ కండిషన్లో ఉన్నారు వాళ్ళు. అలాంటి బ్యాడ్ కండిషన్లో ఉన్న వాళ్ళు ఇక మంచి రోజులు చూస్తామనే నిరీక్షణ కూడా కోల్పోయిన వాళ్ళు ఏదో ఒకటి జ్ఞాపకం చేసుకున్నారంట. దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. ఆశ పుట్టడం మాత్రమే కాదు అంటాడు యెహోవా, నువ్వు కృపగలవాడవయ్యా, నీ వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక ఇప్పటి వరకు ఇంకా మేము నిర్మూలం కాకుండా ఉన్నామయ్యా. అంటే ఇంకా బతికి బట్ట కడుగుతున్నామంటే నీకు ఎడతెగని వాత్సల్యత కనికరం మా మీద ఉంది కాబట్టి, మమ్మల్ని ఎన్నడూ చేయి విడిచిపెట్టకుండా నువ్వు కాపాడుతున్నావు కాబట్టి ఇంకా బతికి బట్ట కడుగుతున్నాం. కానీ లేకపోతే ఎప్పుడో ప్రపంచం మమ్మల్ని మర్చిపోయేవాళ్ళయ్యా, ఎప్పుడో మర్చిపోయేవాళ్ళు. మీ జీవితం ఎలాగో నాకు తెలియదు, కానీ నా పరిస్థితి మాత్రం ప్రజలు నన్ను ఎప్పుడో మర్చిపోయేవాళ్ళు. నా దేవుని వాత్సల్యతను బట్టి ఇంకా నేను బ్రతుకున్నాను. నా దేవుని మంచితనాన్ని బట్టి ఇంకా నేను మంచి రోజులు చూడగలుగుతున్నాను. ఈ ఆరోగ్యం, ఈ ఐశ్వర్యం ఏదైతే కలిగి ఉన్నాను ఇదంతా ఆయన పెట్టిన భిక్ష, ఆయన కనికరం, ఆయన కటాక్షం, ఆయన మంచితనం, ఆయన చూపిస్తున్న కరుణ వాత్సల్యతను బట్టి ఇంకా నేను బ్రతుకున్నాను. హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డలారా, ఈ మాట మనం పరిశీలిస్తే అక్కడ అంటాడు, దీని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పడుతుందయ్యా, నాకేదో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, ఏదో మంచి జరగబోతుందనే నిరీక్షణ నాలోకి వచ్చిందయ్యా, నాకు ఆశ కలుగుతుందయ్యా. ఏం జ్ఞాపకం చేసుకుంటే ఆశ కలిగితే జీవితం మీద? ఇందుకు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆల్రెడీ ఎంత అయిపోయింది, ఇక అంత అయిపోయింది అనుకునే వాళ్ళు ఎవరు ఉంటే ఏమవలేదు, మళ్ళీ కొత్త చిగురు రాబోతుంది మీ లైఫ్కి. కొత్త ఆశలు మళ్ళీ చిగురించబోతున్నాయి. కొత్త లైఫ్ను దేవుడు బిగిన్ చేయబోతున్నాడు. ఆమేన్. అయితే ఏం చేస్తే ఆ కొత్త ఆశలు మనలో చిగురిస్తాయి? ఈరోజు ఒక 5 సంగతులు టక 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 త్వర త్వరగా నేను 5 సంగతులు చెప్తాను. కొత్తగా మన జీవితాన్ని దేవుడు మరలా చిగురింపజేయబోతున్నాడు. నూతన జీవితాన్ని, నూతన అధ్యాయాన్ని, నూతన లైఫ్ను మనకు ఆయన ప్రసాదించబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి చూడండి, ఇది జ్ఞాపకం చేసుకునగా అంటారు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? 5 సంగతులు త్వర త్వరగా చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 2వ వచనం 4వ లైన్ చదువుతారా? ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఫస్ట్ ప్రతి క్రైస్తవుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి? వాళ్ళ జీవితంలో 40 సంవత్సరాలు,
వాళ్ళను నడిపించుకుంటూ ఈ 40 సంవత్సరాల్లో వాళ్ళ పక్షాన అద్భుత కార్యాలు చేస్తూ వాళ్ళకి తన కృపను అనుగ్రహిస్తూ మేలులతో తృప్తిపరుస్తూ అద్భుతాలు చేస్తూ నడిపించుకుంటూ వచ్చిన సంగతిని జ్ఞాపకం చేసుకోమని వాళ్ళకి చెప్తున్నాడు. ఈ 40 సంవత్సరాల్లో ఏం చేసి ఉంటాడేంటి? కాస్త మనం 2 మాటలు చూద్దాం. ఎందుకు 2 మాటలు చూద్దాం? ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు అది కూడా మీకు చూపిస్తాను. ఒక్కసారి చూడండి, ఒక్కసారి 3వ వచనంలో ముందుకు మనం వెళితే, 3వ వచనంలో లాస్ట్ లైన్లో మనం చూస్తే, మన్నాతో నిన్ను పోషించాడు కదా ఆయన. ఆ తర్వాత అంటాడు, ఈ 40 సంవత్సరములు నీవు వేసి కొనిన బట్టలు పాతగిలలేదు కదా. ఇందాకేమన్నాడు? మన్నాతో పోషించాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. మన్నా అంటే ఎలా ఉంటుంది? ఎవరైనా నాలాంటి అమాయకులు, కొత్త వాళ్ళు, తెలియని వాళ్ళు ఉంటే చెప్తాను వినండి, చూడటానికి తెల్లని కొత్తిమీర గింజలాగా ఉంటుంది. అట పట్టుకుంటే హల్వాలాగా ఉంటుంది, నోట్లు వేసుకుంటే తేనె కంటే మధురంగా ఉంటుంది. అసలు అట్ నోట్లు వేసుకుంటే కరిగిపోద్ది అనమాట, ఎండ తగిలితే కరిగిపోద్ది, అది చాలా మధురంగా ఉంటుంది. అట్లాంటిది వర్షంలా కురిసేదంట. ఒళ్ళు పట్టుకొని అలా పట్టుకొని దాన్ని తీసుకొని కడుపు నిండా తృప్తిగా తినేవాళ్ళంట వాళ్ళం. అలా ప్రతిరోజు పగలు, ప్రతిరోజు రాత్రి ఇది పెట్టి పోషించాడంట దేవుడు వాళ్ళని. ఇంత మధురమైన ఆహారం ఇచ్చి పోషించాడు. దానికి పేరేంటి? మన్నా. ఆ తర్వాత వాళ్ళు వేసుకున్న బట్టలంట పాతగలలేదంట. ఏమండి మీకు ఒక ఆశ్చర్యం చెప్పనా? 0 సైజుతో బయలుదేరారు. అంటే మా నిక్ మా థియోఫిలస్ సైజులో బట్టలు వేసుకొని బయలుదేరాడు. థియోఫిలస్ అలా ఇప్పుడు ఎంత అయ్యాడంటే నా అంత అయ్యాడు, కరెక్ట్గా సూట్ అయ్యింది అనమాట. ఇప్పుడు థియోఫిలస్ వయసులో బయలుదేరాడు, నా వయసుకు వచ్చేసాడు సరిగ్గా అక్కడికి వచ్చేటప్పటికి. అంటే వాడి వయసుకి నా వయసు కలపండి, 40+ అనమాట. ఇప్పుడు ఆ వయసుకు వచ్చేటప్పటికి ఇప్పుడు థియోఫిలస్ డ్రెస్ నాకు సరిపోద్ది అంటారా? అయితే వాడికి సరిపోయింది. ఎలా సరిపోయిందండి అంటే, బయలుదేరినప్పుడు ఆ డ్రెస్తో బయలుదేరాడు, డ్రెస్ మార్చలేదంట, చెమట పట్టలేదంట ఆ డ్రెస్కి. వాడు నడుస్తూ ఉంటేనంట పైన ఒక మేఘం ఉందంట, కూల్గా ఉన్నదంట, ఏసీలో నడిచినట్టు ఉండదంట. ఏమంటే ఎవరైనా రూమ్స్లో ఏసీ పెట్టుకుంటారు కానీ రోడ్డు మీద ఏసీ పెట్టేశాడు వాళ్ళందరికీ దేవుడు. రోడ్డు మీద ఏసీ, ఎయిర్ కండిషన్ పెట్టేశాడు వాళ్ళందరికీ. నడుస్తుంటే చల్లగా ఉంది, అసలు వస్త్రాలకి చెమట పట్టలేదు. అవి మాయలేదంట. వాళ్ళ పెరుగుతుంటే వాళ్ళతో పాటు ఆ వస్త్రాల సైజు కూడా పెరుగుతుందంట. బాబ్బాబ్బా, ఎంత అద్భుతం ఊహించండి మీరు అసలు. ఏమంటే వాళ్ళ చెప్పులు వేసుకొని బయలుదేరారు, ఆ చెప్పుల సైజు వాళ్ళ పెరుగుతుంటే, ఇప్పుడు థియోఫిలస్ చెప్పులు నాకు సరిపోతాయా? సరిపోవు. థియోఫిలస్ పెరుగుతుంటే థియోఫిలస్తో పాటు ఇప్పుడు వాడి సైజు ఎంతనంటే 2, 3 ఉంటుంది. 3 నుండి 4, 4 నుండి 5, 6, 7, 8, 9, 9, 10 సైజు. ఆ సైజుకి వాడి కాలు పెరుగుతుంటే కాలుతో పాటు చెప్పు సైజు కూడా పెరిగిపోతుంది. వాడు ఒళ్ళు పెరుగుతుంటే ఒళ్ళుతో పాటు వాడి బట్టల సైజు కూడా పెరిగిపోతుంది. వేసుకున్న బట్టలు ఎక్కడ మార్చారో చెప్పనా? 40 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చి అక్కడ మార్చారంటండి వాళ్ళ బట్టలు. వాళ్ళ బట్టలు పాతగిల్లలేదంట, బట్టలు మాయలేదంట. చూడండి, ఇంకా మనం పరిశీలిస్తే వాళ్ళ కాలు వాయలేదంట. నడకే నడక, ఓ ఏక దంపుడు నడకే, కానీ వాళ్ళ కాళ్ళు వాయలేదంట. మీరు ఒక రోజంతా 2 కిలోమీటర్లు నడవండి, కాళ్ళు ఏమైంది? మసిపోద్ది కదా. 2 కిలోమీటర్లు విజయవాడలోకి నడిచే పరిస్థితి ఎక్కడుంది చెప్పండి? అసలు నడకలేదు. ఆ కాలు తీసి బయట పెడితే ఇందులోకి ఇప్పుడు ఇంకా బద్దకస్తులకు ఇంకా ఎక్కువ అవకాశం వచ్చింది. ఓలా బుక్ చేసుకుంటే ఇంటి ముందుకు వచ్చేస్తాయి. మీకు కారు కావాలంటే కారు, మీకు ఆటో కావాలంటే ఆటో. ఇప్పుడు వాళ్ళలో ఇంకోటి కూడా వచ్చింది, బైక్స్ కూడా వచ్చేసినాయి. బైక్ కావాలంటే బైక్ కూడా మీ ఇంటి ముందుకు వచ్చేస్తుంది. అంటే ఒకసారి ఆలోచిస్తే, పూర్వకాలంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కాలినడక మీదే కదా. వాళ్ళు నడిచి 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 ఎంత నడిచినా వాళ్ళకి అలసట తెలిసేది కాదంట, కాళ్ళు వాపులు లేవంట, అసలు వాళ్ళ చెప్పులు మార్చలేదంట. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత అంటాడు చూడండి, ఒకడు తన కుమారుని ఎలా నడిపిస్తాడో అలా నడిపించాడు. ఇంకా కిందకి మనం వస్తే, ఇలా నడిపించి 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 దేవుడు వారిని ఎక్కడ తీసుకువెళ్తాడంట? 8వ వచనంలో చదువుతున్నాను చూడండి, ఒక దేశంలో ప్రవేశపెడతాడంట. ఆ దేశం గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం, ఒలివ నూనె తేనె గల దేశం, కరువు అనుకోనకుండా నీవు ఆహారం తిను దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు. అబ్బబ్బా, అలాంటి దేశంలో వీళ్ళు ప్రవేశపెట్టబోతున్నాడు. ఎంత గొప్ప నిరీక్షణ చూడండి. అంటే ఇప్పటి వరకు 40 ఏళ్ళు వాళ్ళు నడిపించుకుంటూ వచ్చిన వైనం ఒకటైతే, ఇప్పుడు వాళ్ళని ప్రవేశపెట్టబోతున్న దేశం ఎలాంటిదంట? అందులో వాళ్ళకి మంచి పళ్ళు ఉన్నాయి, అందులో వాళ్ళకి మంచి ఆహార పదార్థాలు ఉన్నాయి, అందులో కావాల్సిన అన్ని ఐటమ్స్ సమృద్ధిగా ఉన్నాయి. వాళ్ళకి లోటు అనేది లేకుండా, ఏ లోపము లేకుండా, వాళ్ళ తృప్తికరంగా దేవుడు వారిని పోషించి వాళ్ళను తృప్తిపరచగలిగిన మిక్కిలి మంచి దేశంలో వాళ్ళని ప్రవేశపెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏ సంవత్సరం? 2018 సంవత్సరం. ఏ నెలలో ఉన్నాం? 11వ నెల చివరిలో ఉన్నాం. ఏ నెల నెక్స్ట్ రాబోతుంది?
ఈ వారంలోనే 12 నెలలు అడుగు పెట్టబోతున్నాం. అంటే ఇప్పుడు ఈ 12వ నెల దాటంగానే ఎక్కడ అడుగు పెట్టబోతున్నాం? నెక్స్ట్ ఇయర్లో అడుగు పెట్టబోతున్నాం. 2019 ఎలా ఉండబోతుందో చెప్పనా మీకు? ఏ లోపం ఉన్నది అందులో మీకు? ఏ దిగులు ఉన్నది అందులో మీకు? ఆ 2019 సంవత్సరంలో పాలు తేనెలు అలకబోతున్నాయి మీ జీవితంలో. మిక్కిలి మంచి పరిస్థితులు 2019లో మీరు చూడబోతున్నారు. కానీ విని ఎరుగని అద్భుతాలు మీ కళ్ళ ముందు దేవుడు 2019లో చేయబోతున్నాడు. మిక్కిలి మంచి పరిస్థితులు మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. హల్లెలూయా. అలా చేయాలంటే ఇప్పుడు చప్పట్లు కొడుతూ దేవుణ్ణి గణపరిచినట్లు ఆయన ఏమంటున్నాడో చూడండి. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. అంటే ఎప్పుడు ఆయన స్తుతించాలి, ఆయన కీర్తించాలి. ఎందుకంటే అలాంటి మంచి పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. ఎప్పుడు? 2019. మీరు నమ్మి చప్పట్లు కొట్టిన ప్రకారం మీ అందరి జీవితాలకు 2019 అలాంటి ఆశీర్వాదకరమైన సంవత్సరముగా, దీవెన నుండి సంవత్సరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్ చెప్పండి. అయితే మనం చేయాల్సిన పని ఏంటంట? నీవు ఈ 40 సంవత్సరాలు, నా లెక్కల్లో నేను వేసుకుంటే 49 సంవత్సరాలు, మీ లెక్కలు వేసుకోండి. మీరు ఎన్ని సంవత్సరాలు ఇన్నాళ్ళు దేవుడు మిమ్మల్ని నడిపించాడు? కొంతమంది 30 అంటారు, కొంతమంది 20 అంటారు, కొంతమంది 10 అంటారు, కొంతమంది 15 అంటారు, కొంతమంది 50 అంటారు, కొంతమంది 70 అంటారు. ఇన్ని సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని తండ్రి తన కుమారుని చేపట్టి నడిపించుకుని వచ్చినట్లుగా మిమ్మల్ని చేపట్టి ఆయన నడిపించుకుంటూ వచ్చాడు కదా ఈ రోజు వరకు. అవునంటారా కాదంటారా? ఈ రోజు వరకు మీకు కావాల్సిన ఆహారం ఇస్తూ, మీకు కావాల్సిన ఆరోగ్యం ఇస్తూ, మీకు కావాల్సిన ఐశ్వర్యం ఇస్తూ, మీకు కావాల్సిన మనశ్శాంతి ఇస్తూ, మీకు ఏది కావాలో అవన్నీ మీకు సమృద్ధిగా ఇస్తూ, మీ ప్రతి ప్రార్థనలు ఆలకిస్తూ, జవాబిస్తూ, మేలులతో మిమ్మల్ని తృప్తిపరుస్తూ, మీ పట్ల అద్భుత కార్యాలు చేస్తూ, ఈ రోజు వరకు మనల్ని నడిపించుకుంటూ ఆయన వచ్చాడా? మీరు నడుచుకొని వచ్చేసారా? ఆయన నడిపించుకుంటూ వచ్చాడు. ఆయన నడిపించుకుంటూ వచ్చాడు కాబట్టి అయిపోవలసిన వాళ్ళు ఆ టైంలో మనం ఇంకా దాటుకుంటూ వచ్చాం మనం. అవునంటారా కాదంటారా? హల్లెలూయా. ఎన్నో అయిపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి, దాటించేశాడు ఆయన. ఏమండి, మన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు థియోఫిలసే ఉన్నాడు అనుకోండి, ఓ పెద్ద గుంట ఉంది. ఇప్పుడు ఆ గుంట మీద నుండి ఆడు దూకితే గుంటలో పడతాడు. కాకపోతే నా చేతిలో వాడి చెయ్యి ఉందనుకోండి, నేనేం చేస్తా? అలా వాడిని పైకెత్తి ఆ గుంటలో నుండి అలా దాటిచ్చేస్తాను. అవునంటారా కాదంటారా? ఏమంటే అక్కడ ఏదైనా మంట ఉంది, లేకపోతే అక్కడ ఏదైనా జారిపడే పరిస్థితి ఉంది, ఏం చేస్తాను? వాడిని అమాంతంగా అలా ఎత్తుకొని వాడిని అలా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాను. అవునంటారా కాదంటారా? అలాగ మన పిల్లల్ని మనం ఎలాగైతే జారి పడకుండా, లేకపోతే గుంటలో పడకుండా, లేకపోతే అపాయంలో పడకుండా, మన పిల్లల్ని ఎలాగైతే అలా ఎత్తుకొని మనం తీసుకువెళతామో, మన దేవుడు ఇన్నేళ్ళు ఇన్నాళ్ళు అంత కేరింగ్, అంత ఎఫెక్షన్, అంత ప్రేమను చూపిస్తూ మనల్ని నడిపించుకుంటూ వచ్చాడు కాబట్టి ఈ రోజు వరకు మనం ఉన్నాం. లేకపోతే మనం లేం. అది నా డైలాగ్. మీ డైలాగ్ ఏంటి? అది ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలంట. మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? అది ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, అలా జ్ఞాపకం చేసుకుంటే ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్తాను, జాగ్రత్త వినండి. ఇజ్రాయేలీల ముందు ఒక హీరో వచ్చాడు ఫిలిస్తీన్ల తరపున. ఆ హీరో పేరు గొల్యాత్. గొల్యాత్ వచ్చి నిలబడాయి, మీలో మగోడు ఎవడు ఉన్నట్టు నన్ను కొట్టండిరా అన్నాడు. నన్ను కొడితే మీరు మా దేశాన్ని కొట్టేసినట్టేరా? ఒకవేళ నన్ను కొట్టలేదు అనుకో, మీరు ఓడిపోయినట్టేరా మా దేశం ముందు? నేను ఒక్కనరా మా దేశం తరపున, ఎవడైనా మీ దేశం తరపున వచ్చే మొనగాడు ఎవడైనా మగోడు ఉంటే రండిరా, నన్ను ఎదుర్కొండ్రా, నన్ను ఎదుర్కొండ్రా మా దేశాన్ని ఎదుర్కొన్నట్టే అని ఛాలెంజ్ ఇచ్చినాడు. 40 రోజులు టైం ఇస్తానరా అన్నాడు. 40 రోజుల టైంలో ఒక్కడు కూడా ముందుకు రాలేకపోతున్నాడు. అతని ఛాలెంజ్లు చూస్తూ, అతని ఎత్తు చూస్తూ, అతని పర్సనాలిటీ చూస్తూ, అతని ఆయుధాలు చూస్తూ తల్లదించుకొని ఏడుస్తున్నారండి వీళ్ళంతా. ఆఖరికి వాళ్ళ రాజు సౌలు ఎంత ఉంటాడు చెప్పనా? ఇజ్రాయేలీలు అందరి మధ్య నడుస్తుంటే ఇక్కడ నుండి పైన కనిపిస్తాడంట. అంత హైటు, అంత పర్సనాలిటీ, సింహ స్వప్నంలాగా ఉంటాడు సౌలు. అలాంటి సౌలు జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఆ సౌలు కూడా తలలు దించేసుకొని, ఏమంటే ఇజ్రాయేలీలంతా తలంత దించేసుకొని వాళ్ళ బాధలో, వాళ్ళ వేదనతో ఉంటున్న సమయంలో 40 రోజులు వచ్చి అయిపోయినాయి, 40 రోజులు అయిపోయినాయి, ఇంకా కొన్ని 2-3 గంటల్లో విజయం ప్రకటించబోతున్నాడు ఫిలిస్తీన్లంతా. ఆ టైంలో వచ్చాడండి బుడ్డోడండి, 16 ఏళ్ల వయసులో ఉన్న దావీదు వచ్చాడు. వచ్చి అనలారా, ఏంటి మనోళ్ళంతా తలదించుకున్నారేంటి, వాళ్ళంతా తల్లెత్తుకొని కేరింద్రలు కొడుతున్నారు, ఏం జరిగింది చెప్పండి అన్నాడు. అదిగోరా ఆయన కొట్టాలంట, 40 రోజులు టైం, ఇవాళ లాస్ట్ డేరా, ఇదిగో ఇవాళ లాస్ట్ అవర్లో మేము ఉన్నాం, ఇక అయిపోతున్నాం మనం, వాళ్ళది విజయం వరించబోతుంది, అందుకే తలదించుకున్నాం. ఓహో ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ను చూసి జీవం గల దేవుణ్ణి సేవిస్తున్న మనం తలదించుకోవడం ఏంటి? మీరు కృంగ నిమిత్తం లేదో, మన దేవుడు మనతో కూడా ఉన్నాడు, నేను వెళతాను, వాడి తల తీసుకొచ్చేస్తాను, ఇజ్రాయేల్లో దేవుడు ఉన్నాడని ప్రపంచం తెలుసుకోబోతున్నారు, నన్ను పంపించండి అన్నాడండి.
రాజు ముందుకు తీసుకెళ్లారు. రాజా ఒకడున్నాడు ఎదుర్కొంటాను అంటున్నాడు, ఆ వ్యక్తిని పంపించాలని మరి మీరు అనుకుంటే పంపించండి అన్నాడు. ఇప్పుడు రాజులు ఆ పైనుండి కింద చూశాడు, అరే నీ మాటకి నీ పర్సనాలిటీకి సెట్ అవ్వట్లేదురా, ఎక్కడ చూస్తేనేమో 16 ఏళ్ళ బొడ్డోడి నువ్వు, నీకు సరైన పర్సనాలిటీ లేదు, కానీ నీ మాటలు మాత్రం కోట్లు దాటిపోతున్నాయి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ఆడు తల తెచ్చేస్తాను అంటున్నావు, వాడు నరికేస్తాను అంటున్నావు, ఇంత బాడీలు ఉండి ఇంత పర్సనాలిటీలు ఉండి మేమే భయపడిపోయి బెంబేలు ఎత్తిపోతుంటే నువ్వేంట్రా ఏం చూసుకోను రా అసలు నీకు ఈ మాటలు అన్నాడండి. దానికి ఆయన ఏమన్నాడు చెప్పనా, అయ్యా నా దేవుడు నా పక్షాన ఉండాలి కానీ ఈడే పాటోడండి, ఆఫ్టర్ ఆల్ ఒక సింహం వచ్చి నా గొర్రెపిల్ల మీద పడుతుంటే దాన్ని పట్టుకొని చీల్చి చంపేసి నా గొర్రెపిల్లను రక్షించుకోవడానికి శక్తినిచ్చాడు దేవుడు తెలుసా మీకు. గతంలో ఇంకేం చేశాడు తెలుసా, ఒకసారి ఎలుగుబంటి వచ్చి ఆ మంద మీద పడి ఒక పిల్లను పట్టుకొని నలిపి చంపేస్తుంటే నేను దాన్ని చేసి చేసి పట్టుకొని చంపేసి నా గొర్రెపిల్లను రక్షించుకున్నాను. అంటే ఎలుగుబంటి నుండి నన్ను తప్పించిన దేవుడు, సింహం బలం నుండి నన్ను తప్పించాడు దేవుడు. అంటే గత కాలంలో నా పక్షాన్ని ఇలాంటి కార్యం చేశాడు దేవుడు, గత కాలంలో చేసిన జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు అంటున్నాడు ఇప్పుడు ఈ గొల్యాతు విషయంలో కూడా నాకు సహాయం చేస్తాడు ఆయన, ఈ గొల్యాతు విషయంలో కూడా జయమిస్తాడు దేవుడు. గత కాలంలో దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు కూడా దేవుడు కార్యం చేస్తాడని ఒక నమ్మకం వస్తుంది. అవునంటారా కాదంటారా? సౌలు యుద్ధం ఏం చేయలేదా? అక్కడ ఉన్న వాళ్ళంతా ఇజ్రాయేలీలు అంటే వాళ్ళంతా ఎవరు దేవుని పిల్లలు కాదా? ఇజ్రాయేలీలు అంటే కేవలం యేసు యెహోవా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు, లేకపోతే మన భాషలో యేసయ్యని ఆరాధించేవాళ్ళు వాళ్ళంతా. వీళ్ళందరూ యేసయ్యని ఆరాధించి యేసయ్య ద్వారా ఎన్నో అద్భుతాలు చూసిన వాళ్ళు కదా వీళ్ళంతా. అలాంటి పరిస్థితుల్లో ఇవ్వండి వాళ్ళ కళ్ళ ముందు వీళ్ళెవరు ఇజ్రాయేలీలంతా, వాళ్ళ కళ్ళ ముందు సముద్రాన్ని చీల్చాడు దేవుడు, వాళ్ళ కళ్ళ ముందే నదులను ఏకరాశిగా నిలిపేశాడు, వాళ్ళ కళ్ళ ముందే రాతిపన్ను నీరు రప్పించాడు, వాళ్ళ కళ్ళ ముందే ఎరుకో కోటగాళ్ళను కూల్చేశాడు, వాళ్ళ కళ్ళ ముందు ఇలాంటి వింత కార్యాలు అద్భుత కార్యాలు ఎన్నో చేసిన దేవుడు కదా. అసలు ఇజ్రాయేల్ జాతికి చేసినన్ని కార్యాలు ప్రపంచంలో ఏ జనాంగానికి ఎప్పుడు చేయలేదు దేవుడు. అంత గొప్ప కార్యాలు చూచిన ఇజ్రాయేలీలు అవి ఏం గుర్తు తెచ్చుకోవట్లేదంట వాళ్ళు, అవి ఏం గుర్తు తెచ్చుకోవట్లేదు, అవి ఏమి గుర్తు తెచ్చుకోవట్లేదు, కానీ ముందున్న సమస్యనే చూస్తున్నారు వాళ్ళు. ఈ సమస్య మీదే వాళ్ళు ధ్యాస పెట్టారు, అమ్మో ఇంత పెద్ద సమస్య, అమ్మో ఇంత లావు సమస్య అనే సమస్యను చూసే కృంగిపోతున్నారు. కానీ దావీదు ఏంటో చెప్పన, బుడ్డోడు కావచ్చు, దావీదు జీవితంలో చేసిన కొన్ని కొన్ని కార్యాలే కావచ్చు, కానీ ఆ కొన్ని కార్యాలను బట్టి దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా, నా దేవుడు గత కాలంలో ఇన్నేళ్ళు సహాయం చేశాడు అది జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఇప్పుడు కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడనే నమ్మిక తనలో కలిగింది. ఇప్పుడు వెళ్ళాడండి, నిజంగానే వెళ్ళాడు, ఒకే ఒక్క దెబ్బ బోర్లో పడిపోయాడు, రెండవ దెబ్బ పేక తీసి చేత్తో పట్టేసుకున్నాడు, రెండు దెబ్బల్లో ఆడు తలకాయ తీసుకొచ్చాడు. 40 ఏళ్ళు గజగజలు ఆడించినోడిని 2 దెబ్బల్లో తలకాయ తీసుకొచ్చి చేత్తో పట్టుకుని వచ్చాడండి. హల్లెలూయా. ఇంత సునాయాసంగా ఎందుకు విజయం పొందగలిగాడో చెప్పనా? ఇంత తేలిగ్గా విజయం పొందడానికి గల కారణం ఒకటే ఒక్క కారణం, అదేంటంటే గత కాలాన్ని దేవుడు చేసిన కార్యాలన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడు, ఇప్పుడు కూడా దేవుడు చేస్తాడనే కాన్ఫిడెన్స్ తనలోకి వచ్చింది, ఆ కాన్ఫిడెన్స్తో ముందడుగు వేశాడు, జయం తనను వరించింది. అవునంటారా కాదంటారా? ఈరోజు మీ జీవితంలో జయం కావాలా? అయితే గత కాలంలో దేవుడు మీ జీవితంలో ఏమైనా చేశాడా? అవి గుర్తొస్తున్నాయా? ముందున్న సమస్య గుర్తొస్తుందా? మనం ప్రస్తుతానికి ఉన్న సమస్యను చూస్తూ అక్కడ ఉండిపోవద్దు, గత కాలంలో దేవుడు చేసినవి గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా చేస్తాడనే కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ కాన్ఫిడెన్స్తో ముందడుగు వేస్తే ఎంతలా సమస్య పైనైనా జయం మనకిస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూర్చున్న మీ జీవితాల్లో ఏ సమస్య పలకరిస్తుందో నాకు తెలియదు, ఏ సమస్య మిమ్మల్ని కృంగదీస్తుందో నాకు తెలియదు, ఏ సమస్యతో మీరు గలిబిలి గలిబిలి అయిపోతున్నారో నలిగిపోతున్నారో నాకు తెలియదు. అది ఎలాంటి సమస్య అయినా సరే మన దేవుడు ముందు నిలిచే సత్తా ఏ సమస్యకు, ఒక మాట ఎప్పుడు నేను చెప్తాను, మన దేవుడు పరిష్కరించలేని సమస్య అంటూ ఈ భూమి మీద ఏది, మన దేవుడు మార్చలేని మనిషి అంటూ ఎవడు, మన దేవుడు తీర్చలేని సమస్య అంటూ ఏది, ఆయనకు సమస్తము. హల్లెలూయా. మీ సమస్య మీకు పెనుభూతంలాగా ఉండొచ్చు, కానీ మన దేవుడి ముందు ఆ సమస్య ఆఫ్టర్ ఆల్ అనండి, ఆఫ్టర్ ఆల్ ఎవరి ముందు, మీ ముందు అనబాగండి, మళ్ళీ నా ముందు ఆఫ్టర్ ఆల్ అంటే అదే చేస్తుంది, దేవుణ్ణి పెట్టండి, ఇప్పుడు దేవుణ్ణి పెట్టేటప్పటికి ఆఫ్టర్ ఆల్ అది. ఏమండి దావీ చేసిన పని అంతే కదా, ముందెళ్తే అరే ఎట్టకనిపిస్తున్నాడు నేను బచ్చాగా, నువ్వు ఏంట్రా జానపత్రులు లేవు భూమికి, నువ్వు నన్ను కొట్టడానికి వచ్చావు, నన్ను చూసావా అసలు, నువ్వు నా పర్సనాలిటీ చూసావా, అరే ఏం చూసుకోరు అసలు, నిన్ను కొట్టడానికి ఆయుధాలు ఏం అక్కర్లేదురా, నేనేం చేస్తాను తెలుసా, నా చేతులతో చించేసి కాకులకు గెద్దలు ఎగరేసా అన్నారా. అంటే ఇప్పుడు తనకి ఈయన వేసిన డైలాగ్ ఏం చెప్పనా, నువ్వు చూస్తున్న కండబలాలు, నువ్వు చూస్తున్న హైటు, నువ్వు చూస్తున్న పర్సనాలిటీ నాకు లేవో, కానీ నేనే బలంతో వస్తున్నా చెప్పనా, నువ్వు తిరస్కరిస్తున్న ఇజ్రాయేలీ
ఇజ్రాయేలీల దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నీ మీదకి నేను యుద్ధానికి వస్తున్నాను, నా దేవుడు నాకు తోడున్నాడు, ఈ రోజు నేను నీ తల తెగ నరుకుతాను, నీ మొండాన్ని ఆకాశ పక్షులకు అడవి మృగాలకు ఆహారంగా వేస్తాను, ఇజ్రాయేలులో దేవుడు ఉన్నాడని ప్రపంచ ప్రజలు చెప్పుకోబోతున్నారు. ఆమేన్. నిజంగా చూడండి ఎంత కాన్ఫిడెన్స్. ఇంత కాన్ఫిడెన్స్ నేను మాట్లాడటానికి కారణం చెప్పండి, గత కాలంలో దేవుడు చేసిన కార్యాలని మరి మీరేం జ్ఞాపకం చేసుకోవాలి. గత కాలంలో చేశాడు కదా, చాలా 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 చేశాడు కదా. నా జీవితంలో ఆయన చేసినవి ఎన్నో చెప్పటానికి నాకు వీలు పడనన్ని కార్యాలు, నా తల వెంట్రుకలు ఎన్నో అన్ని కార్యాలు చేశాడు. అందుకు రెండు చేతులెత్తి ఎన్నో కార్యాలు, ఎన్నని చెప్పగలను, ఇన్నని అన్నని చెప్పలేను అన్ని కార్యాలు. మీరెందుకు చేతులెత్తారు నాకు అర్థం కాల. ఓహో, మీ జీవితంలో కూడా చేశాడా? ఒకవేళ అల్లులు చెప్తున్నారేమో అనుకున్నా. కార్యాలు చేశారా? చాలా చాలా కార్యాలు చేశారా? మీకు అది గుర్తొస్తున్నాయి ఆ కార్యాలు? కళ్ళ ముందు సమస్య గుర్తొస్తుందా? ఆయన కార్యాలను అలా జ్ఞాపకం చేసుకుంటే సమస్య సమస్యే మనకు, ఆ సమస్య మనలేమి, ఎంత లాభ సమస్యనైనా సరే తూ అలా తోచేస్తాడు మన దేవుడు. హల్లెలూయా. నేనంటే నా మీలో కొత్త నిరీక్షణ కలుగునుగాక. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.